ఫైనల్ ఇదే, ఇదే ఫైనల్. దీని తర్వాత లేదు, ఇట ఇటంతా సర్వే చేసిన తర్వాత మళ్ళీ ఇంకా లేదు అని డిసైడ్ అయిపోయి మిమ్మల్ని పిలిపించుకున్నాం సార్. సర్వే చేపించాం. నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్. నేను ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ సంస్థ వైశాలి డిటెక్టర్స్ నుంచి ఈరోజు మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేయడానికి ఒక పొలానికి వచ్చాము. సో రైతు ఇతను దాదా. నమస్తే, ఏం పేరు? సత్యాలు. సత్యాలు, ఏ ఊరిది? వెంకేశ్వరం. వెంకేశ్వరం, ఏ జిల్లా? నాగరకర్నూలు. ఏ మండల్? పదరే మండలం. పదరే మండలం. సో ఈ పొలంలో, మీ ఈ పొలంలో ఎన్ని బోర్లు వేసారు? 15-16 వేసినాం. 15-16 బోర్లు వేసారు. తాతకు నీళ్ళు రాలేదు, పెద్ద ఆయనకు. సో ఈరోజు మనం ఇక్కడ ఈ పాయింట్ ఒకటి చూసామండి. ఈ పాయింట్ మనము ఫస్ట్ త్రీడీలో ఒకటి, లాంగ్ రేంజ్లో ఒకటితో చూసినాము, తర్వాత పీక్యూడబ్ల్యూటీతో చూసినాము. సో దీనికన్నా ముందు మనం ఫస్ట్ ఇక్కడ ఏరియా హైడ్రోజియాలజికల్ కండిషన్స్, అంటే చుట్టుపక్కల లోకల్ జియాలజికల్ కండిషన్స్ ఒకటి, ఇంకోటి హైడ్రోజియాలజికల్ కండిషన్స్, ఈ భూమి లోపల ఉన్న ఫార్మేషన్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనము మిషన్స్తో సర్వే చేసినాక ఒక పాయింట్ని మనం ఐడెంటిఫై చేసాము. సో ఈ పాయింట్ ఎలా ఉందనేది ఒకసారి మనం దీంతో చెక్ చేసుకుంటామండి. సో మనకు రొటేషన్ స్టార్ట్ అయింది. సిక్స్ 20 558, 620 620. సో ఏ రొటేషన్ కూడా 620 అనేది వస్తుందండి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్చుయేషన్స్. 626. సో 596. సో 596 నుంచి 620 626 వస్తుంది. సో మనం రికమెండ్ చేసేటప్పుడు ఈ పాయింట్ ఒకటి చూసుకుంటాం. సో ఏ పాయింట్ అయినా ఫస్ట్ మనం 3D లొకేటర్తో స్కాన్ చేసుకున్న తర్వాత, జియోఫిజికల్ సిస్టమ్తో స్కాన్ చేసుకున్న తర్వాత ఏరియా జియోలజికల్ కండిషన్స్, హైడ్రోజియాలజికల్ కండిషన్స్ని అన్నింటినీ మనం చెక్ చేసుకుని పాయింట్ ఇస్తాను మనం. హలో సార్. జగన్ నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రాండ్ సక్సెస్. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంతనా. అంతేనా? ఇప్పుడు మీ ఊరు, మీ పేరు ఇవన్నీ చెప్పుకుంటే వెళ్ళండి. మీ మీ ఎక్స్పీరియన్స్ మాతోటి, మీ సక్సెస్, హ్యాపీనెస్. సార్, మా నాన్న పేరు సత్యాలు. ఓకే. నేను వాళ్ళ కొడుకు, చిన్న కొడుకుని. జగదీష్ నా పేరు. మా విలేజ్ పేరు వెంకేశ్వరం. ఓకే. పదరా మండల్, అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా. ఓకే. ఇది వరకు మా నాన్న మొత్తము టెంకాయతోనే లాస్ట్ 15 ఇయర్స్లో దగ్గర దగ్గర 19 బోర్లు వేయించాడు సార్. 19 బోర్లు వేయించాడు. 19 బోర్లలో హైయెస్ట్ డెప్త్ 550-650. ఓకే. అన్ని ప్రతి ఒక్క దగ్గర షీట్ రాకులో ఫెయిల్ అవ్వడమే, ఒక్క బోర్ సక్సెస్ కాలేదు. ఓకే. మేము యూట్యూబ్లో మీ వైశాలి డిటెక్టర్ని సెర్చ్ చేసి, నేను మా నా అన్న ఇద్దరం కలిసి, అరే వైశాలి డిటెక్టర్స్ ఉంది, సర్వే చేపిద్దాం, ఫైనల్ ఇదే, ఇదే ఫైనల్, దీని తర్వాత లేదు, ఇటంతా సర్వే చేసిన తర్వాత మళ్ళీ ఇంకా లేదు అని డిసైడ్ అయిపోయి మిమ్మల్ని పిలిపించుకున్నాం సార్. సర్వే చేపించాము. ఇప్పుడు మేము బోర్ వేసిన దాంట్లో 1.5 ఎకర్ అది, దాంట్లోనే మా నాన్న టెంకాయ మీద దగ్గర దగ్గర 10-12 బోర్లు వేపించాడు. ఈ ఎకరన్నరలోనే 12 బోర్లు, అప్రాక్సిమేట్ 12 బోర్లు వేపించిండు. మనం ఇప్పుడు బోర్ వేసిన దాని పక్కనే 10 ఫీట్ల గ్యాప్ తోన 3 బొక్కలు ఉన్నాయి సార్, ఫెయిల్ అయిన బొక్కలు. ఓకే. మనం బోర్ వేసిన దాని దా చుట్టూ 15 ఫీట్ల గ్యాప్ లోనే 3 బొక్కలు ఉన్నాయి ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయినాయి. ఓకే. ఇంకోటి హైలైట్ మిరాకిల్ అంటే, దీంట్లో ఇంకో పాయింట్ మీరు మాకు ప్రిఫర్ చేశారు. అవును. ఆ పాయింట్ కి ఫెయిల్ అయిన పాయింట్ కి మధ్యలో 5 ఫీట్ల గ్యాప్ ఉంది. ఓకే. దాని మీరు ప్రిఫర్ చేశారు, అదైనా సరే ఇదైనా సరే, అది ఫస్ట్ సెకండ్ పాయింట్. మీ రోడ్ డ్రిల్ చేసిన ఫస్ట్ పాయింట్ బై పక్క బైక్ దూరంలో, బైక్ దూరంలో. సెకండ్ పాయింట్ సేమ్ ఇదే ఈల్డింగ్ చెప్పారు. అవును. దానికి 5 ఫీట్ల గ్యాప్ తోనే ఫెయిల్ అయిన బోర్ ఉంది దాని పక్కన. ఇప్పుడు మనకు సక్సెస్ అయిన బోర్ కి చుట్టుపక్కల ఎన్ని ఫీట్ల దూరం ఉన్నాయి 3 బోర్లు ఫెయిల్ అయినాయి? 15 ఫీట్లు ఉన్నాయి సార్. 15 ఫీట్ల 3 బోర్లు. ఎంత డెప్త్ వేసినావు సార్? అవి మనకు మినిమం 100 ఫీట్ డెప్త్, అంటే 100, 120, 150 డెప్త్. ఇంకొకటి ఒక 200 మీటర్స్ ఒక ఫర్ లాంగ్ డిస్టెన్స్ లో వేసాను, అది 450 సార్. అక్కడ ఫెయిల్ అయిన బోర్లు ఇవన్నీ, అవన్నీ ఫెయిల్ అయిన బోర్లు. ఇప్పుడు సక్సెస్ అయిన బోర్ ఎంత డెప్త్ వేసినావు? నేను ఎంత డెప్త్ చెప్పినా నీకు వాటర్ ఎట్లా వచ్చింది సార్? మీరు 100-150 చెప్పారు. ఓకే. మాకు షీట్ రాక్ పైన 45 లో ఫస్ట్ లేయర్ ఫామ్ అయింది. ఓకే. అది పైన లేదు సార్. అది తర్వాత మనకు 70 నుంచి 70లో ఒక చిన్న ఫ్రాక్చర్ తగిలింది. ఆ తర్వాత మొత్తం స్మాల్ స్మాల్ ఫ్రాక్చర్స్ అన్ని కలుపుకుంటూ కలుపు అన్ని షీట్ రాకులోనే ఫ్రాక్చర్స్ అన్ని మీరు చెప్పిన విధంగానే లాస్ట్ 150. ఎంత ఉంది అవుట్పుట్ సార్? అవుట్పుట్ మేబీ 2.5, 2.5 ఇంచులు. బా, సూపర్ అబ్బా. అంటే కరువు అంటే సార్, హైలైట్ సార్ మాకు అది. మీకు అంటే మీ ఇన్ని బోర్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఇలా సక్సెస్ చూస్తే
సార్ ఆనందం వేరే ఉంటది జగదీష్ సార్ అది మాటలో చెప్పుకోలేను సార్ అది ఇంకా బోర్ అయిపోయిన తర్వాత మా నాన్న నుండి అరే టెంకాయలు నమ్ముకొని 20 సంవత్సరాలు 2 దశాబ్దాలు వెనుకబడ్డా టెంకాయలు నమ్ముకొని దాదాపు మా ఇప్పుడు నా ఫ్యూచర్ లో మాకు స్టడీ పెట్టాల్సిన అమౌంట్ మొత్తం దాని ఇన్వెస్ట్మెంట్ చేయడము అగ్రికల్చర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడము వాటర్ లేకపోతే ఇన్ టైమ్ లో వాటర్ లేకపోవడం వల్ల వచ్చిన క్రాప్ లాస్ అవ్వడము ఇదంతా మీ నాన్న ఇప్పుడు ఎలా ఉంది మీ నాన్నగారు హ్యాపీనెస్ సార్ చెప్పొద్దు సార్ నాకు ఇంకా చాలు నాకు ఇంకా ఏ బోర్ వద్దురా ఇది ఒకటే చాలు మీ ఫాదర్ నాకు ఇంకా ఏ బోర్ వద్దు చాలు ఈ పడ్డ బోర్ చాలు నాకు ఇంకా నేను ఇంకా వేపియను అన్న మాటలు సూపర్ నేను ఆ రోజు మీ ఇంట్లో అందరం కూర్చొని అన్నం టమాటా పప్పు చాలా బాగుండే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్ మార్నింగ్ టిఫిన్ చెప్పుదాం అనుకున్నాం సార్ ఇంకా మీరు తిని వచ్చా అన్నారు అప్పటికి అడిగినాం సార్ మళ్ళీ మళ్ళీ రెండోది జగదీష్ నిన్ను నమ్ముకుని నీ కింద ఒక ఆయన పెద్ద ఆయన బోరేసాడు సేమ్ మేము వచ్చిన రోజే సార్ అసలుకి అక్కడ ఎంత ఈల్డింగ్ చెప్పారు ఇక్కడ ఎంత ఈల్డింగ్ చెప్పారు రెండు మనకు ప్రొఫైల్ గానీ సేమ్ సార్ అసలుకి మేము ఆ బోర్డు ఇల్లు అయిపోయిన తర్వాత ఆ ప్రొఫైల్ చూసి అరే మన కొడుకు ఇంతే ఉంది ఇప్పుడు నాన్న ఏం లేదంటే ఆ నెక్స్ట్ 5 డేస్ కి కాల్ చేసాము బండి డ్రిల్ చేయడానికి వస్తామని చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పడము వర్షం పడడము ఆ చిన్నపాటి చెరువు నిండడము ఆ రోడ్డు క్లోజ్ అవ్వడం ఓకే అది ఎప్పుడు ఎండిపోతుందా బండి ఎప్పుడు వస్తుందా ఇంకో రూట్ లోకి వెళ్ళి తీసుకొద్దామంటే వాడు ఆ రూట్ బాగాలేదు నా టైర్ డామేజ్ అయితే నేను రాను అని చెప్పి తను రాలేదు ఓకే రిక్వెస్ట్ చేయంగా 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 ఈ రోజు బలవంతం మీద వచ్చాడు సార్ అదుడుగా ఇష్టంగా రాలేదు ఓకే మేము టార్చ్ చేయంగా వచ్చాడు బట్ ఒకటబ్బా నిన్ను నమ్ముకొని వేరే కస్టమర్లు నాకు ఎవరైతే ఇచ్చావో సార్ వీళ్ళందరూ సాటిస్ఫైడా కదా సార్ ఫుల్ సాటిస్ఫైడ్ సార్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మేము ఆ రోజు పెట్టుకున్నాం 4 పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాళ్ళు అరే ఫస్ట్ పాయింట్ సక్సెస్ ఇప్పుడు సెకండ్ పాయింట్ సక్సెస్ మిగతా ఎవరికి పడతాయి కదా సార్ అసలుకి మీరు సర్వే చేసిన ఆ రూట్ అనేది కరెక్ట్ సార్ అది ఫస్ట్ 3D లొకేటర్తో స్కాన్ చేసి తర్వాత pqwt తో మళ్ళీ స్కాన్ చేసి స్కాన్ చేసుకోవడం అది హైలైట్ సార్ అక్కడ బట్ ఫస్ట్ ఫ్రాక్చర్స్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఆ ఫ్రాక్చర్స్ ఎగ్జాక్ట్ గా ఎంత డెప్త్ లో ఉన్నాయి ఎంత ఉన్నాయి అది pqwt తో చేయడం హైలైట్ సార్ అది నీకు ఈ ప్రొసీజర్స్ అన్ని తెలిసిపోయినాయి కదా అంటే నువ్వు మమ్మల్ని పిలవకముందే నువ్వు చాలా సెర్చ్ చేసినావు స్టడీ చేసినావు సార్ మీది ప్రతి ఒక్క వీడియో ఈ రోజు ఏదైనా అప్డేటెడ్ వీడియో వస్తే దాన్ని చూసి పడుకోవాలి అంతేనా థ్యాంక్స్ జగదీష్ మాత్రం అభిమానం ఉంది సార్ అది ఎందుకు సార్ ఇప్పుడు హైదరాబాద్ లో మన డొమెస్టిక్ పర్పస్ లో మీ ప్లాన్స్ లో చేసే బోర్ లో కంపేర్ చేసుకుంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ తో ఉన్న ఈ బోర్ ఎందుకు పడవు సార్ అక్కడ అక్కడ వాళ్ళకే డ్రాట్ ఏరియా లో ప్లాట్ లో 1000 ఫీట్లు 1100 ఫీట్లతో సక్సెస్ అవుతున్నాయి అవును అంతంత డెప్త్ వేసిన వాళ్ళు మీకు మినిమం మీ బోర్ ఎక్కడైనా సరే ఎంత డ్రాట్ ఏరియా ఉండే 500 లాస్ సార్ మీది అవును అంత లోపల నేను ఎవరికి ఇవ్వను జగదీష్ నేను మీరు ఇప్పుడు నార్మల్ గా ఒక రైతుకి 500 ఫీట్లు నేను ఇవ్వను నేను నీకేం చెప్పాను 150 ఎందుకంటే నా డేటా నా సిస్టమ్ లో డేటా నాకు 150 ఫీట్ వరకే చూపిస్తుంది లేదు సార్ మీరు నాకు 2 సార్లు చెప్పారు 3 సార్లు చెప్పారు 450 లాస్ట్ అంతకన్నా ఎక్కువ లేదు అన్నారు 150 కాదు మేము పెట్టడం 450 మీకు చెప్పడం 150 అవును మేము 450 కానీ ఎక్కువ పెట్టము అన్నారు మీరు అవును పెట్టము అన్నారు డెప్త్ అంటే అది అది 150 మీటర్స్ డెప్త్ మేము పెడతాం స్కాన్ చేసేది అంతకన్నా ఎక్కువ చేయము వేస్ట్ అంతకన్నా ఎక్కువ చేసిన అని చెప్పి అంతే చేసి దాంట్లో మీకు మళ్ళీ 150 ఫీట్స్ ఇచ్చినాము అంతే సార్ ఎనీహౌ జగదీష్ నేను ఐఎమ్ వెరీ హ్యాపీ మీ మమ్మీకి కూడా థ్యాంక్స్ చెప్పు మంచి ఫుడ్ తిన్నాము ఈ రోజు మా మమ్మీ ఇప్పుడు హ్యాపీ పడుకుంది సార్ ఇప్పుడు అవునా ఇప్పుడు మార్నింగ్ బోర్డు వెళ్ళే తర్వాత మార్నింగ్ తినలేదు బోర్డు వెళ్ళే వరకు అక్కడనే ఉంది నైట్ ఉన్నది అరే ఇన్ని బోర్లు ఇట్లా ఈ బోర్ ఎట్లా అంటే అమ్మ ఇన్ని రోజు టెంకాయలు నమ్ముకున్నావు అది లాస్ట్ పైప్ వరకు నీకు నమ్ముకుంది ఎక్కువ ఇప్పుడు ఫస్ట్ నీ చేతిలో గ్రాఫ్ ఉందమ్మా అని చెప్పేసాను సార్ ఇది ఒక్కటి చూడు ఇది ఒక్కటి వైశాల్ డీటెయిల్స్ స్కాన్ చేసి ఒక్కటి చూడు చూపించిన మమ్మీకి సక్సెస్ ఇంకా చాలా చాలు నాకు ఏ బోర్ నేను నిన్ను చూడలేదు ఇమీడియట్ గా మోటార్ వేపించేసి పంప్ చేసే వాటర్ బయటికి అన్నయ్య వాళ్ళు ఈ రోజు వెళ్తున్నారు సార్ మోటార్ తీసుకోవడానికి ఆల్రెడీ ఉంది మోటార్ దాన్ని దింపేయడమే సార్ లేయర్స్ ఫ్రీ అయిపోయి టెన్షన్ లేదు సైంటిఫిక్ అంటే ఇప్పుడు రైతులకు ఏం చెప్పాలనుకుంటావు ఆధునిక పద్ధతి మీద ఒక 2 లైన్లు చెప్పు సార్ ఎడ్యుకేటెడ్ అయినా సరే ఎడ్యుకేషన్ లేని ఫార్మర్స్ అయినా సరే యో సైంటిఫిక్ గా దాంట్లోనూ 3D లొకేటర్ తో స్కాన్ చేసి pqwt తో చేసే విధానం సూపర్ సార్ రైతులు ఈ రూటే సెలెక్ట్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు తెలుసుకొని ఈ రూట్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ సార్
థ్యాంక్స్ జగదీష్, చాలా హ్యాపీగా ఉన్నారు. నీ నీ హ్యాపీనెస్ నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ అసలుకి సార్ అదేనా సార్, మిమ్మల్ని అయితే ఇప్పుడు నేను ఎప్పుడు వద్దామా ఎప్పుడు వద్దాం, ఈ బోర్ వేసిన తర్వాత సాని కలవాలి, బోర్ వేసిన తర్వాత సాని కలవాలి అనుకున్నాను. ఈ బోర్ వేయడం కోసం ఆగాను సార్, ఇప్పుడు వేసాను. మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ కలవాలి సార్ ఆఫీస్కి వచ్చి. డన్ జగదీష్, బట్ హ్యాపీ అంటే 19 బోర్ల తర్వాత 21 బోర్ని సక్సెస్ చూసిన రైతు ఎలా ఉంటాడని అర్థం చేసుకోగలుగుతారా సార్? అసలుకి మా నాన్న సైలెంట్ అయిపోయాడు సార్. అంతేనా? సైలెంట్ అయిపోయాడు సార్. సంతోషం. మాటలు లేవు, మాట్లాడతలేడు. అరే ఏందనంటే చాలు అంతే సార్. కంగ్రాట్స్ ఎనీహౌ, కంగ్రాట్స్, థ్యాంక్స్. నాకు నా పేరు ఆరుట్ల సత్యాలు, మంచేశ్వర గ్రామం, ఆదరం మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఇదివరకు 15-16 బోర్లు వేసి నష్టపోయాము. ఇప్పుడు వైశాలి డిటెక్టర్స్తో సర్వే చేయించినప్పుడు ఈ బోరు 2 ఇంచులు నీళ్లు పడ్డాయి, సక్సెస్ అయింది. ధన్యవాదాలు, సంతోషం.